తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పక్క ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఉద్యోగుల వయో పరిమితి వేతనాల పెంపు శుభసూచకమన్నారు. నిరుద్యోగుల కోసం ఉద్యోగ అవకాశాలపై వివిధ శాఖల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసుకున్న నేపథ్యంలో అభ్యర్థుల పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు. గ్రామాలలో యువత వారికి తోచిన వృత్తిలో నైపుణ్యత సాధించి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆయన తూప్రాన్లో పిలుపునిచ్చారు. తూప్రాన్ మనోహరాబాద్ గజ్వల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఉద్యోగస్తులకి వయో పరిమితి పెంచడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించి పెద్ద ఎత్తున నిరుద్యోగ వ్యవస్థను నిర్మూలించాలనే ఆలోచన ప్రభుత్వ अन्नी डिपार्टमेंट पूर्ति स्थाई दादापू 60 నుంచి 70 వేల उद्योग कल अंदर की आलोचन मुख्यमंत्री గారికి వచ్చింది. मरी దాంతోనే निरुद्योग మంచి టాప్ ప్రయారిటీ ఉన్నటువంటి నిరుద్యోగులందరూ అప్లై చేసుకొని భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు పొందాలని చెప్పేసి కాంపిటీషన్ అటువంటి ఈ రోజులలో మెరిట్ సాధించి ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యి ఉద్యోగ అవకాశాలు సాధించుకోవాలని చెప్పి నేను యువతకి నిరుద్యోగులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.